నిన్న తిరుపతిలో మరి జనసేన పార్టీ నిర్వహించినటువంటి జైత్ర యాత్ర మరి భారీ సక్సెస్ అయిందని చెప్పాలని కూడా ఎటువంటి అసక్తి లేదు. చివరికి పవన్ కళ్యాణ్ గారు, నేను అంతకుముందే చెప్పాను, పవన్ కళ్యాణ్ గారు పాదయాత్ర చేసేంత పరిస్థితి ఉంటుందా అని చెప్పేసి కూడా నేను అనుమానం వ్యక్తం చేశాను. మరి అదే నిజమైంది, ఖచ్చితంగా పాదయాత్ర చేసేంత పరిస్థితులు అక్కడ కుదరలేదు. చివరి కారులో వెళ్ళిపో కారులోకి వెళ్ళి నిలబడాల్సి వచ్చినటువంటి పరిస్థితి, అంత హ్యూజ్ క్రౌడ్ తరలి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. మరి సభ దగ్గరికి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినటువంటి అనేకమైనటువంటి మాటల్లో మరి ఓటర్ల గురించి, జనసైనికుల గురించి, ఓటు వేసేటువంటి విధానం గురించి, హక్కు గురించి, బాధ్యత గురించి, వీటన్నిటి గురించి కూడా ప్రస్తావించినటువంటి పరిస్థితి ఉంది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ నిశితంగా గమనించండి. ఆయన చెప్పింది ఏంటంటే, నీకు హక్కులు ఉంటాయి. ఒక రాజకీయ పార్టీని విమర్శించేటువంటి హక్కు ఉంటుంది, ఒక దేశభక్తిని ప్రశ్నించేటువంటి హక్కు ఉంటుంది. నీకు అన్ని హక్కులు రాజ్యాంగం కల్పించింది. కాబట్టి నువ్వు హక్కుని పొందేటప్పుడు బాధ్యత కూడా ఉండాలి కదా. నీకున్నటువంటి బాధ్యత ఏంటి, నీకున్నటువంటి దేశభక్తిని తెలియజేసేటువంటి పరిస్థితి ఏంటంటే, క్యూ లైన్లో నుంచొని ఒక గంట కేటాయించి ఓటు వేసి రావటమే నువ్వు చేయాల్సినటువంటి పని. ఇదే దేశభక్తి అంటే. కాబట్టి నీకు హక్కుల గురించి మాట్లాడేటువంటి, నీకు హక్కులు దక్కాలి అన్నప్పుడు, వాటి గురించి నువ్వు మాట్లాడేటప్పుడు మరి నీ బాధ్యత కూడా నువ్వు కంప్లీట్ చేయాలి కదా అని పవన్ కళ్యాణ్ గారు ఫైనల్గా తేల్చి చెప్పినటువంటి పరిస్థితి ఉంది. చాలా ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. నిజంగా వైసీపీకి కానీ ఓటు వేస్తే వెంకటేశ్వర స్వామికి మీరు ద్రోహం చేసినటువంటి వాళ్ళు అవుతారు. ఎందుకనంటే రాష్ట్రంలో 151 దేవాలయాలు అపవిత్రమైనాయి, కానీ ఇప్పటికీ కూడా ఒక్కరిని కూడా పట్టుకున్నటువంటి పరిస్థితి లేదు. రథం దగ్ధం అయిపోతే 1 కోటి రూపాయలు అయితే, రథం దగ్ధం అయితే 1 కోటి రూపాయలు అయితే వస్తాయని చెప్పేసి మరి హిందూ మనోభావాలను దెబ్బతీసే విధంగా మాట్లాడారు. ఒక గుడిలో దుర్గమ్మవారి గుడిలో సింహాలు, వెండి సింహాలు పోతే 10 లక్షలు ఇస్తే వస్తాయి. ఆంజనేయ స్వామి చెయ్యి విరిగిపోతే మరి ఆయన ఏమైనా అడిగాడా ఇరిగిపోయినందుకు అనేటువంటి కోణంలో మాట్లాడారు. ఇంత భయంకరంగా మాట్లాడి మాట్లాడటంతో పాటు ఇంతవరకు ఒక్కరిని కూడా పట్టుకున్నటువంటి పరిస్థితి లేదు. కాబట్టి మీరు ఖచ్చితంగా వైసీపీకి ఓటు వేస్తే మీరు వెంకటేశ్వర స్వామికి ద్రోహం చేసినటువంటి వాళ్ళు అవుతారు. అది కూడా కాకుండా నీకు నిజంగా దేశభక్తి అనేది ఒకటి కానీ ఉంటే, నీ దేశభక్తిని తెలియజేసుకునేది ఏంటంటే ఓటు వేసేటువంటి విధానమే. అది సెలవు రోజు కాదు, ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకొని ఓటు వేయండి అనేటువంటి పదే పదే పవన్ కళ్యాణ్ గారు ప్రస్తావించినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఆయన చెప్పింది చాలా 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 నిజం. నీకు మాట ప్రభుత్వాన్ని విమర్శించేటువంటి హక్కు, నిలదీసేటువంటి హక్కు, ఇవన్నీ నీకు కావాలి అని అనుకుంటే, అంటే నీకు వచ్చినటువంటి రాజ్యాంగం నీకు ఇచ్చినటువంటి హక్కులు, కాబట్టి ఆ హక్కులను నీకు వినియోగించుకో. ప్రతిదీ కదా, రాజ్యం ప్రశ్నించడమేనే కాదు, మిగతా హక్కులు కూడా, ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి విధానాలు కానీ ఏమైనా కూడా, ఇవన్నీ కూడా. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఏదైనా కావాలని నువ్వు ఏదైనా హక్కుగా నువ్వు అడిగినప్పుడు మరి ఆ హక్కులు విద్యా హక్కు, లేకపోతే స్వేచ్ఛగా జీవించేటువంటి హక్కు, ఇవన్నీ హక్కులన్నీ మరి పౌరుల హక్కులన్నీ మరి ఈ హక్కులన్నీ నీకు కావాలి అనుకున్నప్పుడు వాటి మీద ప్రశ్నించేటప్పుడు ఖచ్చితంగా నీ బాధ్యతను కూడా నిర్వహించాల్సినటువంటి అవసరం ఉంటుంది కదా అని పవన్ కళ్యాణ్ గారు ప్రస్తావించినటువంటి పరిస్థితి ఉంది. మరి ఏమైంది చూడు.